హాయ్ వాస్, వెల్కమ్ టు రావ్స్ కిచెన్. మన సంబంధంలో రకరకాల మామిడికాయలు కూడా వస్తాయి కదండి. మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం, ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం, మాగాయ పచ్చడి పెట్టుకుంటాం, అలాగే రకరకాలుగా చేసుకుంటాం. అలా కాకుండా పచ్చి మామిడికాయతో హల్వా చేసుకుంటాం. అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి ఏమేమి కావాలో చూద్దాం. రెండు పచ్చి మామిడికాయలని తీసుకున్నానండి. ఒక కప్పు పంచదార, ఒక కప్పు బెల్లం, జీలకర్ర పౌడరు, మిర్చి పౌడర్, గరం మసాలా పౌడర్. ఇప్పుడు ముందుగా మనం ఇడ్లీ దీనిపైన ఉన్న కౌలిని తీసి ఇలా మామిడికాయ మీద ఒక్క తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం స్క్రాపర్తో ఇలా మామిడికాయల్ని స్క్రాపర్తో స్క్రాప్ చేసిన తర్వాత దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి. పాన్ ఎక్కిన తర్వాత ఈ మామిడికాయలు ముక్కలు చేసుకున్నాం కదా, దీన్ని వేసుకోవాలి. దీంట్లో పంచదార కూడా వేస్తాం, అలాగే బెల్లం. ఈ మొత్తం కరిగే వరకు మనం ఇట్లాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా బెల్లము షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఒకసారి మనం దగ్గరగా ఆగించాలి. ఇట్లా పట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా, జీలకర్ర పౌడర్, కారం, ఇది తీతీగా పులపుల్లగా కారం కారంగా స్పైసీ స్పైసీగా ఉంటుంది. దీన్ని చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. మన మామిడికి హల్వా రెడీ అయిపోయింది. చాలా పులపుల్లగా తీతీగా స్పైసీగా ఉంటుంది, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఇప్పుడంతా రెడీ అయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేస్తాం. ఇలా పచ్చి మామిడికాయలు చేస్తున్నాం మనం పూరితో కానీ చపాతీతో కానీ, ఇలా పచ్చి మామిడికాయలు చేసుకున్నాం మనము పూరితో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ముఖ్యంగా బాగా తింటారు. మీరు కూడా తయారు చేసుకోండి, తినండి, ఆనందించండి. మీ అనుభవాన్ని నాకు ఫీడ్బ్యాక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు నా ధన్యవాదాలు. మళ్ళీ సరికొత్త రెసిపీతో నేను ముందుకు వస్తాను. అంతవరకు నా ధన్యవాదాలు.